జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే సందర్భంలో సిపిఎస్ని వారం రోజుల్లో రద్దు చేస్తాను దాన్నంత పని అని చెప్పి మభ్యపెట్టినటువంటి పరిస్థితి మనందరం చూసాం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా వారం కాలే ఆ వారం ఎప్పుడు పూర్తవుద్దో కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నీటి మూటలుగానే మారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రధానంగా రెండు వేల నాలుగో సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఈ సిపిఎస్ అనేది కేంద్ర ప్రభుత్వం పెట్టి ఏదైతే ప్రవేశపెట్టిన సందర్భంలో అమలు చేసే బాధ్యతలు తన భుజస్కందాల మీద ఎత్తుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు దాన్ని రద్దు చేస్తానని నమ్మకలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులని పూర్తిగా మోసం చేసిన దానిగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటుగా ఒకటే అడుగుతూ ఉన్నాం ఆ రోజు టక్కర్ కమిషన్ వేసి చంద్రబాబు నాయుడు గారు సిపిఎస్ రద్దుకు ఒక కమిటీ వేసి ఆ కమిటీ సిఫారసులు రాకముందే ఫ్యామిలీ పెన్షన్ కానీ గ్రాట్యుటీ కానీ సిపిఎస్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా ఇస్తానని అమలు చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చి రోజు కూడా చేయనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉంది దాంతోపాటు జగన్మోహన్ రెడ్డికి ఉపాధ్యాయుల పట్ల చాలా కోపంగా ఉంది ఎందుకంటే ఏదైతే ఉపాధ్యాయులు ఆ రోజు పీఆర్సీ విషయంలో ధర్నా చేసి మహా ధర్నా చేసి ప్రభుత్వాన్ని దాదాపుగా రోడ్డు మీద లాగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఏ విధంగా పై ఏ విధంగా కోపం తీర్చుకోవాలని ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు మే నెల ఆరో తారీఖు వరకు కూడా ఈ అకాడమిక్ ఇయర్ని కొనసాగించడం అక్కడి నుంచి మళ్ళీ నెలాఖరి దాకా కూడా ఉపాధ్యాయుల్ని మే వేసవ సెలవుల్లో బళ్ళు పంపడం అసలు వెకేషన్ డిపార్ట్మెంట్కి నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్కి కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరిపాలన ఉన్న తీరు చూస్తూ ఉంటే కేవలం పగ ప్రతీకారం ఎవరైనా సరే వాళ్ళ ఉపాధ్యాయులైనా ఉద్యోగులైనా లేకపోతే రాజకీయ నాయకులైనా తనకు ఎదురు వచ్చిన ఎవరైనా సరే శత్రు సంహారం లాగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తున్న కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు దాంతోపాటుగా పాండమిక్ టైంలో నాడు నేడు ప్రోగ్రామ్ పెట్టారు పెట్టేసి అనేక మంది ప్రధాన ఉపాధ్యాయులు బలిదానం చేస్తేనే నాడు నేడు పూర్తయింది ఆ కరోనా బారిన పడి అనేక మంది ఉపాధ్యాయుల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వేసవ సెలవుల్లో బళ్ళు తీసి మరికొంతమంది ఉపాధ్యాయులను బలి తీసుకోవాలన్న ఆలోచన చాలా దుర్మార్గం